And for all your filmy updates, please subscribe to Dot Entertainment. అది నేను పర్సనల్గా ఫీల్ అయ్యాను ఈ సినిమా చేస్తున్నప్పుడు కంటిన్యూ మంటలాగా మారడానికి అది నాకు బాగా నచ్చిన ఇదండి. సో ఇప్పటివరకు నేను నరేష్ ఇప్పటివరకు ఒకలా చూశారు, ఇక్కడ నుంచి ఇంకొకలాగా చూస్తారు. అంటే ఈ సినిమాతో ఇంకొక కొత్త నరేష్ని చూస్తారు, ఒక మెచ్యూర్డ్ పర్ఫార్మర్ని చూస్తారు. అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఆవిడ చూడటానికి ఒక జయమ్మ చేసిన అంత టెర్రర్గా ఉంటుంది, కానీ ఈవిడ నిజంగా వస్తే మాకు సెట్లో టెర్రర్ అండి మాకు. ఎందుకంటే ఎవరిని బతకనివ్వదు, ఏదో ఒకటి అంటూ ఉంటుంది. అంటే వెరీ ఎనర్జెటిక్ అండి. అంటే స్క్రీన్లో ఆఫ్ స్క్రీన్లో ఎంత ఇంటెన్స్ ఉంటుందో, ఆన్ స్క్రీన్లో ఎంత ఇంటెన్స్ ఉంటుందో, ఆఫ్ స్క్రీన్లో కూడా అంత సరదాగా ఉంటుంది. ఇట్స్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. అండ్ నవమి నాకు ఇన్నాళ్ళకు ఒక టాల్ హీరోయిన్. నేను యాపిల్ బాక్స్లో, అంటే జనరల్గా నాకు యాపిల్ బాక్స్ ఎక్కువ వేసేవారు హీరోయిన్స్కి, ఈ సినిమా ఆ ప్రొడ్యూసర్కి యాపిల్ బాక్స్ ఖర్చు తగ్గించినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇక్కడికి విచ్చేసిన ప్రశాంత్ వర్మ గారికి, ఇందాక సునీల్ గారికి, హరీష్ శంకర్ గారికి, అలాగే మా సతీష్ వేగ్నేష్ గారు, సత్మానం భవతి డైరెక్టర్ సతీష్ వేగ్నేష్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇందాక ఒక మాట అన్నారండి హరీష్ శంకర్ గారు 19వ తారీఖు నీ విస్ ఎక్సైటెడ్ అని. బట్ ఒకటి మాత్రం చెప్తాను హరీష్ గారు, మీరు మీ సినిమా ఫస్ట్ సినిమా షాక్ సినిమా తర్వాత మీ డైరెక్టర్ అయినప్పుడు మీరు ఎంత గర్వంగా ఫీల్ అయ్యారో, 19వ తారీఖుని నా దగ్గర నుంచి వచ్చిన నా కుర్రోడు ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యాడని డెఫినెట్గా గర్వంగా ఫీల్ అవుతారు. ఇది రాసి పెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ అండి ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ ది ఒకేషన్. అండ్ ఫర్ ఆల్ యువర్ ఫిల్మీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాట్ ఎంటర్టైన్మెంట్. ఫర్ ఫిల్మీ అప్డేట్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు డాట్ ఎంటర్టైన్మెంట్. హాయ్, దిస్ ఇస్ నభానటేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాట్ ఎంటర్టైన్మెంట్.